नेल्लूरु जिल्ला अग्रिकल्चर अड्वैजर बोर्ड चेयरमैन गा नियमितुलैन दोड्डंरेड्डी निरंजन बाबू रेड्डी की आदिवारं माजी एंपीटीसी सभ्युलु अट्लूरि सुब्रह्मण्यं मल्लवरपु चिरंजीवि आध्वर्यंलो इनमडुगु सेंटर्लो घनंगा सन्मान कार्यक्रमं निर्वहिंचारु। ई संदर्भंगा दोड्डंरेड्डी निरंजन बाबू रेड्डी मात्लाडुतू रैतुलकु अंडगा उंडि रैतुलनु आदुकुंटामनि मुख्यमंत्री जगन मोहन रेड्डी आशयालनु शासन सभ्युलु नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी नम्मकान्नि निलबडतानानि ई सभामुखंगा आयन वाग्दानं चेशारु। ई कार्यक्रमंलो वैएसआर्सीपी नायकुलु पच्चिपाल राधाकृष्ण रेड्डी, रामिरेड्डी, मल्लिकार्जुन रेड्डी, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు మల్లవరపు చిరంజీవి, కవర్గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। अंत मुझे राधा ना रेद आ रोज नीचे अदे विधा स्टेज मेलना प्रति ओखर की पेर पेन इक निचे सोदर पेर पेन नमस्कार मन को यदा पे अभी नेवेरकते बाधा उठे మాకు కోరిక లేదు। మేము ఇద్దరం గాని మాతోటే ఉండే టీం గాని అంటే సుబ్రహ్మణ్యం ముందుగా నుంచి ఉన్నాడు, తర్వాత చిరంజీవి, మీరందరూ కూడా మన కోరిక ఒకటే, పార్టీ బాగుండాలా, మన నాయకులు బాగుండాలా, వాళ్ళు బాగుంటే మనందరం కూడా సంతోషంగా ఉంటాం। పదవులు అనేది మన పదవుల మీద ఆశ పెట్టుకొని మనం పనిచేసామంటే అది రానప్పుడు చాలా తేలి పడిపోతాం। రాజన్న కానీ నాకు కానీ ఏ రోజు ఆ వ్యామోహం లేదు, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది। ఎందుకంటే కోరిక లేకపోతే మన గమ్యం అనేది ఏదో ఒకటి ఉండాలి, కోరిక ఉంటుంది కానీ ఆశ కాదు। అదే విధంగా రాధన్న నాకన్నా సీనియర్, ఏ రోజు కూడా రాధన్న చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా తప్పు లేదు। ఎందుకంటే రాధన్న ఒక మాట చెప్పి बाबू इधी अंटे दादा चवरल उठे चोटो बैठक अभी लेकिन ने पद इतना बागे रईटना आधा मेमिदरमे चेत की एम विधा ग्रिप पटे अंदे पे मेमिदर आधा कल पे दी अदे विधा जिला अग्रिकल्चर अडवाइजरी कमिटी चेयरमैन जगनमोहन रेड्डी गारी आदेश सत्तल रामकृष्ण रेड्डी गारु मन इंचार्ज मिनिस्टर बालेन श्रीनिवास रेड्डी गारु मन जिला मंत्री गौतम रेड्डी अनिल कुमार रेड्डी अनिल कुमार यादव अदे विधा पद मंदिर शासन सभ्यु वालू निर्णया वी పోగురు డెల్టా ఏరియా కాబట్టి కొంత వ్యాపారం మీద అవగాహన నరేంద్ర బాబుకి ఉంది కాబట్టి నరేంద్ర బాబుకి ఇస్తే బాగుంటుంది అని ప్రసన్న కుమార్ రెడ్డి సూచన మేరకు నాకు ఆ పని ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని मन अंदर नायक प्रसन्न कुमार रेड्डी गारु मन मीद उ नमका कार्यकर्ता बोमन मंत्रो उदेश अंदर नमका वाल नमका उम्मीदन ये विधम रूपये आश को अवनीति की नापड़न अंदर मुझे इटल कल में मैं चूसा रो पटो हार्वेस्ट टाइम वर्षा पड़पि
దాదాపు పది పది పదిహేను రోజులు కంటిన్యూగా వర్షం పడతా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు. మిల్లర్లు ఇబ్బంది పడ్డారు. ఎందువల్లంటే రెండో రోజుకి మూడో రోజు కూడా మొలకెత్తేసే పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా కలిసి చేస్తున్నారు. అధికారుల దగ్గర నుంచి ప్రసన్న కుమారుడి కుటుంబం దగ్గర నుంచి కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరు నేను పోతే బాబెట్టున్నాడు, బాబు పోతే రాధన్నట్టు రాధయ్యట్టున్నాడు అని అడిగే ఆ విధంగా ఎక్కడ జరుగుండదు. తర్వాత అయిపోయింది ఈ ఎలక్షన్స్ లో రెండు మూడు ఎలక్షన్ రావచ్చు. వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రతి అణువు ఇద్దరం అలాగే తిరుగుతున్నాం. ఒకరోజు అనిపించేది అందరికి పదవులు వచ్చేస్తా ఉన్నాయి, పదవులు కూడా ఖాళీ అయిపోయి బాబు ఏమున్నాయాడు పదవులు అనుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమం నాకు ఒక నెల క్రితం నాకు కళ వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందో బాబా నాకు కొన్ని డ్రీమ్స్ ఇస్తూ ఉంటాడు. ఒక నెల క్రితం ఇదే సెంటర్లో ఇదే విధంగా వస్తున్నట్టు బాబుకు ఫోన్ చేసి, బాబు నీకేదో పెద్ద పదవి వచ్చేసినట్టుంది, చాలా గ్రాండ్గా కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమంలో మేము అందరం ఉన్నాం, చాలా సంతోషంగా ఏమున్నాయినా పదవులు అన్నాడు. ఏమో నాకైతే తెలియదు. కరెక్ట్గా వన్ మంత్ బ్యాక్ బెంగళూరు నుంచి ఫోన్ చేశాను నేను, నీకేదో పెద్ద పదవి వచ్చేసింది అని చాలా సంతోషంగా, ఎందుకంటే అంత కష్టపడ్డాం. ఈయనకు వచ్చిన నేనే ఒక సెకండ్ కూడా వన్ సెకండ్ కూడా నా మైండ్లో ఎక్కడ ఫీలింగ్ కూడా రాదు. ఎందుకంటే వచ్చేసింది ఆయనకి అవకాశం ఉంటే నాకు వస్తుంది, తర్వాత వస్తుంది, రాకపోయినా చాలా హ్యాపీ. ఎందుకంటే మనం పనిచేస్తున్నాం, ఆయన దగ్గర గుర్తింపు ఉన్నాం మైండ్లో. అట్లా ఆ ఒక నెల ముందే నాకు డ్రీమ్లో బాబుకి పదవి వచ్చినట్టు కూడా నాకు ఆలోచించి చెప్పే ఫోన్ చేసి అప్పుడే. దానివల్ల ఎంత సంతోషంగా ఉందంటే ప్రసన్న జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఈరోజు నిరంజన్ బాబు రెడ్డికి పదవి ఇచ్చిన దానికి సంతోషపడే వల్ల జిల్లాలో మొట్టమొదటి నేనే ఉంటా. తర్వాత మా చిరంజీవి అత్త సూర్యమణి ఉంటారు, ఆ రవిలో ఉంటారు. తర్వాత అందరినీ చెప్పుకోవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేనే ఉంటాను. ఎందుకంటే అడుగు పొడుగు బాబు తర్వాత ఏదైనా ఆశ ఉంటే మనకి ఏదైనా ఆశ పెడతాడేమో ఆయన ఇస్తేనే ఈకుండా కానీ చెప్పి ఆయనకి నాకు ఏ ఫీలింగ్స్ లేవు, నాకు అసలు పదవి మీద ఆశే లేదు. ఈ దేవుడి దయవల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. ఏదైనా కోరుకుంటే నాకు ఒకటే కోరుకుంటుంది, బాబు పోస్ట్ వచ్చింది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మంత్రి అయితే మనందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుందని ఆ ఒకటి ఉంది కొరకపోయిన. అదైతే ఇప్పుడు ఇప్పుడు పరిగిస్తా ఉన్నాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని. ఆ పరిగెత్తే దాంట్లో ఇంకొంచెం స్పీడ్గా పరిగిస్తారు. అందుకోసం ఆయన మంత్రి అయితే ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకుంటాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆహ్వానించినందుకు చిరంజీవి అట్లూరి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదవీ కాలంలో నిరంజన్ బాబు ఇంకా కూడా పదవికి వన్నీ తెస్తాడని, మార్కెటింగ్ చైర్మన్గా బాగున్నప్పుడు చాలా అవకతవకలు జరిగినాయి ముందు ముందు మార్కెటింగ్.